हेलो फ्रेंड्स, वेलकम टू सीरियल्स अड्डा। इक वसुधारा नेक्स्ट डे कॉलेज को वच्चिन तर्वात चाला हैप्पीगा उंटुंदी। इक वसुं चूसिन पुष्प एंटे इंत हैप्पीगा उन्नाव, एं जरिगिंदि एंटि अनि अडुगुतू उंटे वसुधारा मनसुलो नीकु तेलियदुले पुष्प अनि चेप्पि इक आ रिंग नि बैग लोने पेट्टुकोनि कॉलेज कैते तीसुकोस्तुंदि। इक आ रिंग गुरिंचि आलोचिंचुकुंटू ऋषि सार नन्नु एंतला प्रेमिस्तुन्नारो अनि चेप्पि तन्लो ताने नव्वुकुंटू उंटे पुष्प एंटि अडुगुतुंटे समाधानं चेप्पवु ఎందుకంత హ్యాపీగా ఉన్నావని అడుగుతూ ఉంటుంది. ఏం లేదులే పుష్ప, ఏముంటుంది అని చెప్పి అంటూ ఉండగా అంతలోనే రిషి క్లాస్ రూమ్లోకి వస్తూ ఉంటాడు. ఇక పుష్ప అమ్మో రిషి సార్ వస్తున్నారే అని చెప్పి అంటుంది. ఇక వస్తారా మాత్రం రిషి వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది. రిషి క్లాస్లోకి వచ్చిన వెంటనే స్టూడెంట్స్ అందరూ లేచి నిలబడతాడు. ఇక వస్తారా నవ్వుతూ రిషి వంక చూస్తూ ఉంటే రిషి మాత్రం ఏమైంది పొగరికి, ఎందుకు నా వంక చూసి నవ్వుతుంది అని చెప్పి అలానే చూస్తూ ఉంటాడు. ఇక రిషి క్లాస్ చెప్తూ బోర్డ్ పైన మ్యాథ్స్ ఇక రాస్తూ ఉంటాడు. వస్తారా మాత్రం ఏ నోట్బుక్లో రాసుకోకుండా రిషి వైపే చూస్తూ ఉంటుంది. ఇక రిషి, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, మీరు దీన్ని నోట్ చేసుకోండి, అలాగే దీన్ని బాగా ప్రాక్టీస్ చేయండి, రేపు ఎగ్జామ్లో ఇది వస్తుంది అని చెప్తుండగా వెనక్కి తిరిగి చూస్తాడు. అంతలో వస్తారా రిషి వైపు చూస్తూ ఉంటుంది. ఇక రిషి ఏంటి పొగరు చాలా కొత్తగా బిహేవ్ చేస్తుందని చెప్పి అలానే చూస్తుంటే వస్తారా రిషిని చూసి తలదించుకుంటుంది. అమ్మో రిషి సార్ నేను చూడటం చూసేశారని. ఇక రిషికి మాత్రం ఏం అర్థం కాదు, ఎందుకు వస్తారా ఈరోజు ఇలా ప్రవర్తిస్తుందని చెప్పి. ఇక వస్తారా అలా రిషినే చూస్తూ ఉండడంతో క్లాస్ మొత్తం రిషి మాత్రం క్లాస్ చెప్పడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇక క్లాస్ అయిపోయిన తర్వాత రిషి క్లాస్ రూమ్లో నుంచి వెళ్తూ ఉంటే వస్తారా ఏంటి సార్ అప్పుడే క్లాస్ అయిపోయిందా, మీరు ఇంకాసేపు ఇక్కడే ఉంటే చాలా బాగుండేదని చెప్పి రిషి వైపు చూస్తూ ఉంటుంది. ఇక రిషి క్లాస్ రూమ్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత వస్తారా కూడా పుష్ప నేను బయటికి వెళ్తున్నానని అంటుంది. ఏంటే నెక్స్ట్ క్లాస్ ఉంది కదా అని అంటుంటే లేదు పుష్ప నాకు వినాలనిపించట్లేదు అని చెప్పి వస్తారా ఇక గ్రౌండ్లో ఉన్న చెట్టు కింద కూర్చొని బ్యాగ్లో నుంచి ఆ రింగ్ని తీసి రిషి సార్ నన్ను మీరు ఎంతలా ప్రేమిస్తున్నారో, అయినా నేనే మీ ప్రేమని ఇన్ని రోజులుగా దూరం చేసుకున్నాను, ఎలాగైనా నా మనసులోని ప్రేమని మీతో చెప్పి ఈ రింగ్ని మీ చేతే నా వేలికి తొడిగించుకుంటాను సార్ అని చెప్పి ఈ రింగ్తో మాట్లాడుకుంటూ ఉంటుంది. రిషి తన క్యాబిన్లో నుంచి వస్తారని చూసి ఏంటి వస్తారా క్లాస్ రూమ్లో లేకుండా ఇక్కడికి వచ్చిందని వస్తారా దగ్గరికి వెళ్తాడు. వసుధారా ఏం చేస్తున్నావు ఇక్కడ అని వెంటనే వస్తారా ఆ రింగ్ని బ్యాగ్లో దాచేసుకుని అది సార్ అది అని అంటుంటే ఏంటి ఈరోజు నువ్వు చాలా కొత్తగా ప్రవర్తిస్తున్నావు, ఏంటి సంగతి అని అంటాడు. వస్తారా అబ్బే ఏం లేదు సార్ ఏం లేదు అని అంటుంటే నువ్వు ఏం లేదని చెప్పడంలోనే ఏదో కనిపిస్తుంది వస్తారా ఇంతకీ ఏంటి విషయం అని అడుగుతాడు. చెప్తాను సార్ విషయం ఏంటో త్వరలోనే మీకు చెప్తాను అని చెప్పి సిగ్గుపడుతూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.